సికింద్రాబాద్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూసానగర్ లో హైడ్రో అధికారులు సర్వే నిర్వహించి మూసీ నది పక్కనే ఉన్న 16 ఇళ్లకు మార్క్ చేశారు. బాధిత కుటుంబాలకు సైదాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. అయితే 6 కుటుంబాలకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించడంతో వివాదం మొదలైంది. తమకు కూడా అక్కడే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలంటూ మిగిలిన బాధితులు ధర్నాకు దిగారు. సైదాబాద్ లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినకపోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హైదరాబాద్ చాదర్గట్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూసానగర్ లో హైడ్రో అధికారులు సర్వే నిర్వహించి మూసీ నది పక్కనే ఉన్న 16 ఇళ్లకు మార్క్ చేశారు. బాధిత కుటుంబాలకు సైదాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. అయితే 6 కుటుంబాలకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించడంతో వివాదం మొదలైంది. తమకు కూడా అక్కడే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలంటూ మిగిలిన బాధితులు ధర్నాకు దిగారు. సైదాబాద్ లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినకపోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మూసీ రివర్ బెల్ట్ లో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లీగల్ నివాసం ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగా గుర్తించి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అలాట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 10 మందిని ఇమాయత్నగర్ మండలం వాళ్ళని పిల్లిగుడిసెలకు షిఫ్ట్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రజాప్రతినిధులకి, పోలీస్ డిపార్ట్మెంట్కి, మా రెవెన్యూ సిబ్బందికి, హౌసింగ్ డిపార్ట్మెంట్ అందరికీ ధన్యవాదాలు. మిగతా వాళ్ళకు కూడా అతి త్వరలోనే అలాట్ చేయడం జరుగుతుంది. Huh?